వచ్చే నెల 17 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నిర్వహించబడుతుంది. ఈ దసరా మహోత్సవాలు ప్రతి సంవత్సరము మనము ఎంతమంది భక్తులు వస్తే అంతమందిని దర్శనానికి అనుమతించడము, తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా దర్శనానికి అనుమతించడం జరిగేది. అయితే ఈసారి COVID-19 కారణంగా కొన్ని నియమ నిబంధనలను కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగానే మనం ప్రతిరోజు కూడా ఈరోజు వచ్చే నెల 17 తారీఖు నుంచి మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. అదేవిధంగా తర్వాత రోజు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. అయితే ఒక మూలా నక్షత్రం రోజు మాత్రమే తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. అయితే ఈసారి 10 అలంకారాలు అమ్మవారికి చేస్తాము, కానీ 9 రోజులు మాత్రమే ఈ కార్యక్రమాలు ఉంటాయి. అయితే 24వ తారీఖు మాత్రం ఉదయం దుర్గాదేవి అలంకారము, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్దిని దేవి అలంకారం ఉంటుంది. ఈ అలంకారాలు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు దుర్గాదేవి అలంకారము, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా మహిషాసురమర్దిని దేవి అలంకారం ఉంటుంది. చివరి రోజు 25వ తారీఖు కృష్ణానదిలో అమ్మవారి హంసవాహన ఊరేగింపు కూడా ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనము దసరా మహోత్సవంలో రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నగరోత్సవం కార్యక్రమం ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఈ నగరోత్సవాలు అన్నీ ఏమీ లేవు, ఓన్లీ ప్రాకార సేవ మాత్రం ఆలయం వరకే పరిమితం చేస్తూ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ ప్రభుత్వం వారు నిర్ణయించిన ప్రకారంగా ఒక లైన్కి గంటకు 300 చొప్పున, అంటే ఒక గంట 3 లైన్లకు మనకు 1000 మంది కంటే ఎక్కువగా వచ్చే అవకాశం లేదు, 10 అవర్సే దర్శనం ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయినా కానీ మనకు అలంకారాల టైము, అదేవిధంగా నివేదన టైము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవి పోగా ఓన్లీ 10 అవర్స్ మాత్రమే దర్శనం టైమింగ్స్ ఉంటుంది. 1000 గంటకు 1000 చొప్పున 10,000 మంది మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా మేము ఈరోజు ఆన్లైన్లో టికెట్ రిలీజ్ చేస్తున్నాము. ఉచిత దర్శనం కానీ, అదేవిధంగా 100 రూపీస్ ముఖమండపం కానీ, బంగారు వాకిల దర్శనం 300 పట్టికెట్ కానీ, అదే విఐపీలు కానీ ఏదైనా సరే మార్నింగ్ 5 to ఈవినింగ్ 8 వరకే ఉంటుంది. కాబట్టి 10,000 మందినే ఆ దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఈ రోజు నుంచి అంతరాలయ దర్శనం ఉండదు ఎవరికి కూడా. కాబట్టి మీరందరూ కూడా దేవస్థానం వారితో ప్రభుత్వం వారితో సహకరించి ఆన్లైన్లో టికెట్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళని మాత్రమే క్యూ లైన్లోకి అనుమతించడం జరుగుతుంది. ఈ క్యూ లైన్లన్నీ కూడా మనకు వినాయక స్వామి టెంపుల్ నుంచి మన కొండపైకి కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి కొండపైకి రవాణా సౌకర్యం ఉండదు, కాలినడకనే రావాలి. ఎవరి పాదరక్షలు కానీ లగేజ్ కానీ వాళ్లే భద్రపరచుకోవాలి. కేసు ఖండన ఉండదు, నది స్నానానికి కూడా అనుమతించడం లేదు. కాబట్టి భక్తులందరూ కూడా దేవస్థానం వారితో సహకరించి అమ్మవారి దసరా మహోత్సవాల్ని మీరు నిర్ణయించుకున్న రోజున 17 నుంచి 25 వరకు టైం స్లాట్ ప్రకారంగా టికెట్ తీసుకుని ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సిన కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మనకేందంటే దసరాల్లో రాష్ట్రం మొత్తం కూడా ఈ భవానీ దీక్ష తీసుకుంటుంటారు. కొంతమంది భవానీలు కావచ్చు, ఇతర భక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఆన్లైన్ టికెటే రోజుకు 10,000 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ లిమిటేషన్ ప్రకారంగానే టికెట్లు ఆన్లైన్లో వస్తే లేక రావు. కరెంటు బుకింగ్ ప్రస్తుతం అయితే ఈరోజు మనకు ఆన్లైన్ టికెట్స్ ఇక్కడ కొండ దగ్గర ఇస్తున్న ఆశ్రయ కింద శృంగేరి మఠంలో దసరా 10 రోజులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరెంటు బుకింగ్ టికెట్లు ఇవ్వబడవు. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి కేసు ఖండన ఉండదు, ప్రసాదం కావాలన్నా దర్శనం టికెట్లు కావాలన్నా. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కూడా చండీ హోమము, ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం ఇది శ్రీచక్రార్చన నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ భక్తులందరికీ కూడా మనం ఏం చేసేది ఏంటంటే మీ పేరు గోత్రనామాలో మా వెబ్సైట్లో www.కనకదుర్గమ్మ.org మీరు పరోక్షంగా పూజలు కట్టుకున్నట్లయితే దసరా మహోత్సవాల్లో ఆ రేట్ ప్రకారంగా మామూలు రోజులైతే 3,000, మూలా నక్షత్రం అయితే 5,000 చొప్పున ఉంటుంది. కాబట్టి ఆ రోజున మీరు సొమ్ము చెల్లించినట్లయితే మీకు మీ తరఫున అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మీకు ప్రసాదం మాత్రం పోస్టు వస్త్రాలు కానీ దేవస్థానం వారు ఇచ్చే అన్నీ కూడా పోస్టు ద్వారా మీ అందరికి కూడా పంపించడం కూడా జరుగుతుందని మనం చేస్తున్నాం.